స్థానికులు కూడా ఉన్నారు ఈ సంఘటన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి అడుగుదాం. మీరు చూసారు అంటే మీ కాలనీలో ఇలాంటి దారుణం జరిగింది, ఒక చిన్న నాలుగేళ్ళ పాపకు సంబంధించిన బాడీ కూడా తల దొరికింది, మీరేమనుకుంటున్నారండి ఈ మొత్తం విషయంలో? మేము ఇటువంటి సంఘటన అంటే ఇప్పటివరకు మేము ఇక్కడ ఉండి 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ చిలకనార్లో ఉంటున్నామండి. ఇప్పటి వరకు ఇటువంటి దుర్మార్గమైన చర్య ఇక్కడ ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఇప్పుడు మా యొక్క బస్సు పేరు యాజ్ ఎ వరల్డ్ వైజ్ వినబడుతుంది, చిలకనార్ అంటే ఎక్కడ ఉంటుంది అనేది. మా పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఆమె ఫోన్ చేసి ఆమె అక్కడ చూసి ఆమె చెప్తుంది మాకు ఏంది ఇంత దుర్మార్గమైన పరిస్థితి, ఎవరు చేసిరు ఏంది అనేది. అక్కడ నుంచి ఫోన్ చేస్తే మేమే షాక్ అవుతున్నాం. ఇటువంటి వాళ్ళు చేసే మాత్రము మా బస్సు నుండి మేము అందరినీ కంపల్సరీ ఇంటిల్లి పాటిని మేము ఇక్కడ నుంచి తరిమి కొడతాం. ఇక్కడ నుంచి ఈ బస్సులో జరిగితే ఇక్కడ నుంచి వెలివేస్తాం ఈ బస్సులో. ఎందుకంటే ఒక చిన్న పాప అండి, 4 నెలల పాప, అంత దుర్మార్గమైన చర్య అంటే మామూలు కాదు. అతన్ని రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేయాలి ఇది ఎవరు చేసినా కానీ. మేము బస్సులో మాత్రం కంపల్సరీ ఎవరైనా సరే ఈరోజు నరారే కానీ లేకపోతే ఈయన ప్రభాకరే కానీ ఎవరైనా ఇప్పుడు ఇంటి ఉన్న రాజశేఖరే కానీ ఎవరు చేసినా కానీ మేము బస్సు నుంచి కంపల్సరీ వెలివేస్తాము, ఈ బస్సులో ఉండనివ్వం మేమని చెప్తున్నామండి బస్సువాసులుగా. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మీరేపండమ్మా మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన మీకు మొత్తం తెలుసు, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటానండి, ఇది చాలా దారుణమైన చర్య అండి. ఇట్లా సుంట్రోళ్ళని అసలు బస్తీలలో ఉంచొద్దు, తీసుకుపోయి ఎక్కడో రోడ్డు అవతల తీసుకుపోయి చేయాలి. కానీ అసలు చాలా ఇది చేస్తుండండి, వీళ్ళు చేసారు వీళ్ళని చూసి ఇంకొక చేస్తారు. మా పిల్లల్ని బయటకు పంపించాలంటే కూడా మాకు భయం అవుతుంది, అసలు బస్తీలలో ఉండాలంటేనే భయం అవుతుంది. ఇట్లా అసలు మనుషులు అసలు ఈ ప్రజా సంఘాలలో ఉండొద్దండి, అసలు ప్రజా ఇక్కడ ఉండాల్సిన మనుషులే కాదు వీళ్ళను. కాబట్టి వీళ్ళ మీద తగిన చర్య గట్టిగా తీసుకోవాలి. అసలు అదే మేము అనుకుంటున్నాం, మేము బయట అయితే వాళ్ళు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామండి. నేను మహిళా మండలి అధ్యక్షురాలు కళావతి. పోయేస్తారు, ఎట్లా నమ్ముతాం, ఎట్లా పోతాము, ఇటు అడిగి చేసుకుంటే బతికే వాళ్ళం అయితే మేము మేము నమ్మాలంటే మాకు ఎంత బాధ అవుతుంది. ఇట్లా జరిగిందంటే ఇది న్యాయమేనా, ఇదన్నా పబ్లిక్ కూడా ఇది నచ్చిందా, ఇదేమన్నా దాన్ని ఏందనేది గట్టిగా తీసుకొని నిర్ణయం తీసుకొని మాట్లాడి చేయండి. స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ కేసులో ఇప్పటికే అనుమానాలుండి తీసుకువెళ్ళిన నరహరి కుటుంబానికి సంబంధించి వాళ్ళు మాత్రం తాళం వేసి ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అందుబాటులో లేరు, వాళ్ళని కూడా ఒకవైపు విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ కేసులో పోలీసులు మాత్రం నిర్ధారించాల్సి ఉంది, రాజశేఖర్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్నదానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది చిలకనగర్కు సంబంధించిన బస్తీ, ఇదే ఇంట్లో రాజశేఖర్ కూడా ఉంటున్నాడు, అతని ఇల్లు అతనితో పాటు ఈ కేసులో ముందుగా అనుమానం వచ్చిన ఇల్లు కూడా నరహరికి సంబంధించిన ఇల్లు, ఆ ఇల్లు కూడా ప్రస్తుతం తాళం వేసింది. అతను మాత్రం ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి మనకు కనబడుతుంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఒక పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం మనకు కనబడుతుంది.